తెరకెక్కించిన రెండో చిత్రంతోనే జాతీయ ఉత్తమ దర్శకుడిగా పురస్కారం దక్కించుకున్నాడంట. ఆ వ్యక్తిలో ఏదో గొప్పతనం ఉండే ఉండాలి. ఆ వ్యక్తే రాజేష్ మపుస్కర్. మరాఠీ చిత్రం వెంటిలేటర్తో జాతీయ ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. ప్రియాంక చోప్రా నిర్మించిన చిత్రం ఇది. 2012లో ఫెరాకి సవారీతో దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించిన రాజేష్ తొలి సినిమాతోనే అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అంతకుముందు మున్నాబాయ్, ఎంబీబీఎస్, లగేరహో మున్నాబాయ్, త్రీ ఇడియట్స్ సినిమాలకు రాజ్ కపూర్ హిరాణి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఆయన కుటుంబానికి సినిమా థియేటర్ ఉండేది. చిన్నతనంలో ఆ థియేటర్ను శుభ్రపరచడం, టిక్కెట్లు ఇవ్వడం లాంటి పనులు చేసేవాడు. అలా టిక్కెట్ తెంపిన చేతులే మెగాఫోన్ పట్టి ఇప్పుడు పురస్కారం అందుకోబోతున్నాయి.